హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లాస్ట్ వీడియోలో కొంతమంది రైతు సోదరులు వాళ్ళ మిరపతోట ఎర్రగా మాడిపోయినట్టు అవుతుంది అంతేకాకుండా వచ్చే అనేది మనకి ఫ్రెష్గా రాకుండా ముడుచుకుపోయినట్లు అవుతుంది ఎర్రగా అవుతుంది దానికి సంబంధించి బెస్ట్ సొల్యూషన్ చెప్పమని చెప్పి అడిగారండి దానికి సంబంధించి నేను ఈ వీడియోలో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా మనకి నల్ల తామర పురుగులు అట్లనే మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇవి ఉద్రి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ మందులు స్ప్రే చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఏంటనేది మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి అందరూ కూడా వీడియో చివరి దాకా చూడండి ఏంటంటే చివరి దాకా చూస్తే నేను డోసెస్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట దానికి సంబంధించి ఆ తర్వాత మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే తర్వాత కామెంట్స్లో మెన్షన్ చేయండి దానికి సంబంధించి నేను మరలా ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కనుక ఇప్పుడు మనకి తెల్లదోమ కానీ అట్లనే మనకి తామర పురుగులు కానీ అట్లనే మనకి పేను బంక అట్లనే మనకి ఈ సికింగ్ మిరపదోటని ఆశించే సికింగ్ పేట్స్ అన్నిటినీ కూడా మనం రసం పీల్చే అన్ని పురుగులకి సంబంధించి మనకి మార్కెట్లో ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అది వచ్చేసి బెస్ట్ ఆగ్రో లైఫ్ వాళ్ళది ఫైన్ అనే ప్రోడక్ట్ వచ్చింది ఏంటంటే మనకి త్రీ టెక్నికల్స్ కలిగి ఉంటుంది అనమాట మనకి పైర్ ఫ్రాక్సిన్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ అట్లనే మనకి డైఫెన్యూరాన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ అట్లానే మనకి డైఫెన్ చూరన్ వచ్చేసి మనకి ఎయిటీన్ పర్సెంట్లో ఉంటుందన్నమాట ఈ రకంగా మనకి త్రీ కెమికల్స్ కలిగి ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ త్రీ కెమికల్స్ ఏంటంటే మనకి ఆ గుడ్డు దశ నుంచి అట్లనే మనకి అడల్ స్టేజ్ అంటే గుడ్డు దశ నుంచి వాటిని అవి పెద్ద స్టేజెస్ వరకు అన్నిటినీ కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది తెల్లదోమ కానీ అట్లానే మనకి పేనుబంక కానీ అట్లనే మనకి తామర పురుగులు కానీ ఇట్లా మిరపలో మిరప పంట మీద ఆశించే రసం పీల్చే అన్ని పురుగుల మీద కూడా మనకి సమర్థ అర్థవంతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది మీకు డోస్ చూసుకున్నట్టయితే మనకి ఎకరానికి డోస్ చూసుకుంటే మనం మూడు వందల మనం స్ప్రే చేసుకుంటే మనకి బెటర్ జస్ వస్తుంది కాకపోతే ఇది స్ప్రే చేసేటప్పుడు కొంచెం భూమిలో పచ్చి ఉండేటట్టు చూసుకోండి దీంతోపాటు మీకు ఇది మీకు అందుబాటులో లేదు అనుకుంటే కనుక నేను వేరే మందులు కూడా చెప్తాను దానికి సంబంధించి దానికి కాంబినేషన్గా మీరు నీమాయిల్ కూడా తీసుకోండి అనమాట మనకి ఇంకా దీనికి ఇంకా దీనికి దీని ఇది కాకుండా మీకు ఇది లేదు అనుకుంటే మనకి మార్కెట్లో పోలీస్ అనే టెక్నికల్ ఉందన్నమాట దీని లోపల మనకి ఇమిడా క్లోపిరడ్ అట్లానే మనకి పిప్రోనీళ్ళు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ క్లోన్ పార్టీ ఫార్టీ పర్సెంట్ అట్లనే మనకి ఇమ్డా పీరియడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉందన్నమాట ఇది కూడా మనకి మెరపల అన్ని రకాలుగా రసం పీల్చే పురుగుల మీద సికింగ్ పేడ్స్ మీద తెల్లదోమ పచ్చదోమ ఇట్లా రసం పీల్చే అన్ని రకాల పురుగుల మీద మనకి ఈ బ్లాక్ ట్రిప్స్ కానీ తామర పురుగుల మీద కానీ మనకి ఏంటంటే కొట్ల ఉన్న వాటిలో కొంతవరకు మనకి బెటర్ రిజల్ట్స్ వస్తున్న ప్రొడక్ట్స్ అనమాట ఇది పోలీసు దీంతో మీరు కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనం నీమ్ ఆయిల్ తీసుకోండి నీమాయిల్ మనం పదివేల పీపీఎం నిమ్మాయిల్ తీసుకొని మీకు అంటే మార్కెట్లో మనకు కొంచెం బ్రాండెడ్ కంపెనీ తీసుకోండి మనకి గ్రోమోర్ వాళ్ళది అవైలబిలిటీలో ఉంటే గ్రోమోర్ తీసుకోండి గ్రోమోర్లో మనకి ఏంటంటే పదివేల పీపీఎం అంటే దీని లోపల ఉన్న టెక్నికల్ కంటెంట్ వచ్చేసి మనకు అజారి రెట్టిని వన్ పర్సెంట్లో ఉంటుంది పదివేల పీపీఎం మీకు సరిపోతుంది పదివేల పీపీఎంని మనం ట్యాంకి వచ్చేసి యాభై ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసామంటే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది పోలీస్ స్ కానీ పోలీస్తో కాంబినేషన్లో స్ప్రే చేయండి పోలీసు ప్లస్ నీమాయిల్ పోలీసు డోస్ చూసుకుంటే మనం ఎకరానికి ఎనభై గ్రాములు పోలీసు అట్లనే మనం ట్యాంకీకి వచ్చేసి యాభై ఎంఎల్ మనం పదివేల పీపీఎం నీమాయలు కలిపి మనం స్ప్రే చేసామంటే మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట పోనీ మీకు ఈ పోలీసు కూడా అందుబాటులో లేదు ఇది మీరు ఒకసారి స్ప్రే చేసాము అనుకుంటే కనుక ఇంకా మనకి ఎస్పెట్టడం దొరుకుతుంది మార్కెట్లో మనకి అదమ్మ వాళ్ళది అయితే అని దొరుకుతుంది ఎస్పేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాలబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది అది లేకపోతే మీకు అది ఆ కంపెనీ లేకపోతే మీకు స్టార్ తిన్ అని ఉంది మామూలుగా మనకి ఇంకా టాటా వాళ్ళది ఎస్టాప్ అని ఉంది మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి దాంట్లో ఉన్న టెక్నికల్ కంటెంట్ మాత్రం ఒకటే అనమాట ఎస్పేట్ ఉంటుంది దీంతో కాంబినేషన్ వచ్చేసి మనం నీమాయిల్ తీసుకోవాలి నీమాయిల్ వచ్చేసి మనం పదివేల పీపీఎం నీమాయిల్ తీసుకొని మనం ఒక ట్యాంకీకి వచ్చేసి యాభై ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసామంటే మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట ఈ తామర పురుగు ఎక్స్టేజెస్ అట్లనే మనకి తెల్లదోమ పెట్టే గుడ్లు వీటన్నిటిని కూడా మనం కంప్లీట్గా వాష్ అవుట్ చేయడానికి మనకి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట ఈ పోలీసుతో కాంబినేషన్గా నీమాయిల్ స్ప్రే చేయండి అట్లనే మనకి ఎసిపేట్ కాంబినేషన్లో కూడా మనం ఈ నీమాయిల్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇంకొకటి మనకి బేరు వాళ్ళది జంప్ అనే ఉందన్నమాట టెక్నికల్ దీని లోపల చూసుకున్నట్టయితే మనకి పిప్రో ఎయిటీ పర్సెంట్లో ఉంటుంది దీని మన ఎకనామిక్ డోస్ చూసుకున్నట్టయితే నలభై గ్రాములు సరిపోతుంది దాంతోపాటు మనం కాంబినేషన్ చూసుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోండి నీమాయిల్ ఏంటంటే మనకి అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది అనమాట నీమాయిల్ తీసుకోండి జంప్ కూడా కాంబినేషన్ వీటిలో నేను చెప్పే వీటి అన్ని మందుల్లో కూడా మనం నీమాయిల్ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట జంప్తో కూడా కాంబినేషన్ నీమాయలే తీసుకోండి ట్యాంక్కి యాభై ఎంఎల్ ఆయిల్ అట్లానే మనకి నలభై గ్రాముల జంప్ తీసుకోండి అంటే ఎకరానికి డోస్ చెప్తున్నా జంప్ కానీ ఈ నీమాయిల్ ఒకటే నేను ట్యాంకీ చెప్తున్నాను రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఎకరాలు లెక్క చెప్తున్నాను ఫ్రెండ్స్ నీమాయిల్ ఏంటంటే ట్యాంకీకి యాభై ఎంఎల్ సరిపోతుంది మామూలుగా మనకి పోలీస్ అయితే కనుక ఎనభై గ్రాముల పోలీసు మనం సరిపోతుంది అదే ఎస్పీడ్ చూసుకున్నట్టయితే మనం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల దాకా స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్గా ఉన్నాయి రిజల్ట్స్ ఎస్పీడ్ మనకి మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది ఒక కిలో వచ్చేసి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల దాకా ఉంది మార్కెట్లో మనకి నేనైతే ఎస్మేన్ వాడుతాను అదమ వల్ల అది ఎక్స్ ఉంది లేదు అది మీకు అందుబాటులో లేకపోతే మీకు స్టార్ తిన్ అని చెప్పి అవైలబిలిటీలో ఉంది అట్లనే మనకి టాటా వాళ్ళది ఎక్స్ట్రాప్ పని చెప్పేసి అవైలబిలిటీలో ఉంది మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకోండి పర్టికులర్గా మనం ఒక మంది చెప్పట్లేదు ఒక నేను కెమికల్ వరకే చెప్తున్నాను ఎస్పేట్ కూడా మనకి కొంతవరకు మనకి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి ఈ బ్లాక్ ట్రిప్స్ కానీ అట్లనే మనకి ఈ తెల్లదోమ పచ్చదోమ ఈ రసం పీల్చే అన్ని రకాల పురుగులకు ఇవి తక్కువ కాస్ట్లో మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది పోలీస్ కాస్ట్ చూసుకుంటే మనకి ఎకరానికి ఖర్చు మనకి తొమ్మిది వందల రూపాయల దాకా ఉంది మనకి హండ్రెడ్ గ్రామ్స్ మనం ఎకరానికి ఎనభై గ్రాములు సరిపోతుంది కొంచెం ట్యాంకీలు ఎక్కువ అనుకుంటే కనుక మీరు ఎకరానికి వంద గ్రాములు వేసుకుంటే సరిపోతుంది మనకి జంప్ అయితే నలభై గ్రాములు డోర్స్ సరిపోతుంది అనమాట మీరు ఈ పోలీస్ కానీ జంప్ కానీ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసి ఉంటారనమాట బెస్ట్ ఆగ్రో లైఫ్ వాళ్ళది రాన్ఫైన్ అనే ప్రొడక్ట్ వచ్చిందనమాట ఇది మనకి మూడు రకాల కెమికల్స్ కలిగి ఉంటుంది ఇది కూడా మనకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఇది ఒకసారి మీరు ట్రై చేయండి అనమాట ఇది మనకి రిజల్ట్స్ బాగున్నాయి అనమాట త్రీ టెక్నికల్స్ కలిగి ఉన్నాయి మనకి దోమకు సంబంధించి మనకి పైర్ఫ్రాక్సిని ఎయిట్ పర్సెంట్లో ఉంది అట్లానే మనకి తామరకు తామర పురుగులకు సంబంధించి మనకి నల్లికి సంబంధించి పేను బేను బంకకు సంబంధించి మనకి డైఫన్ చూరాన్ ఉంటుంది అట్లానే మనకి డైఫన్ ఉంటుంది కాబట్టి ఇట్లా మనకి సికింగ్ పేట్స్ అన్ని రకాలుగా రసం పీల్చే పురుగుల మీద మనకి ఇది బెస్ట్ ఆగర్ రైఫ్ వాళ్ళది మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది డోస్ చూసుకుంటే మనం మూడు వందల మూడు వందల ఎంఎల్ మనం డోసు సరిపోతుందన్నమాట మూడు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసినట్టయితే కొంచెం భూమిలో పచ్చి ఉన్నప్పుడు స్ప్రే చేసి మీకు ఆ రిజల్ట్స్ అనేవి మనకి త్రీ ఫోర్ డేస్లోనే మనకి కనిపిస్తానికి అవకాశం ఉంటుంది దీనికి కూడా కాంబినేషన్ తీసుకుంటే మీరు నియమాయిలు తీసుకొని కాంబినేషన్లో స్ప్రే చేయండి వీటి అన్నింటిలో మీకు గ్రోతింగ్కి సంబంధించి ఏమైనా కావాలంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే మరి ఫోర్ అగ్రమిన్ మ్యాక్స్ కానీ వీటిని మనం యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది పోలీస్తో కాంబినేషన్ వచ్చేసి నీమాయిలు అట్లనే జంప్తో కాంబినేషన్ కూడా నియమాయిలు తీసుకోండి అట్లనే మనకి ఎస్మేన్ ఎస్పేట్ కాంబినేషన్ అనమాట ఎస్పేట్ అంటే మీరు ఏదైనా తీసుకోండి ఎస్టాప్ అయినా తీసుకోండి ఆదామవాల్ది ఎస్మేన్ అయినా తీసుకోండి లేకపోతే మనకి స్టార్ తిన దొరుకుతుంది అదన్నా అన్నా తీసుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి ఎస్పేట్ అయితే ఎస్పేట్ సెవెంటీ ఫైవ్ పౌడర్ రూపంలో ఉంటుంది దీనికి కూడా కాంబినేషన్ ఈ మైయిల్తో కలిపి స్ప్రే చేయండి మీరు వీటిలో ఈ టెక్నికల్స్ మీరు మార్చి మార్చి స్ప్రే చేస్తే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట దీంతో పాటు మీరు పదిహేను రోజులకు ఒకసారి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ నత్రజని పదమూడు పర్సెంట్ అట్లా మనకి పొటాష్ నలభై ఐదు పర్సెంట్లో ఉంటుంది దీంతో పాటు మళ్ళీ మనం ఫార్మా నెంబర్ ఫోర్ అనమాట సూక్ష్మ పోషకాలు ఉంటాయి అగ్రమీన్ మ్యాక్స్ అని దొరుకుతుంది మనం కిలో తెచ్చుకుంటే మనం మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు ఒక కిలో కాస్ట్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయల దాకా కాస్ట్ ఉంటుంది అనమాట మనం ఇవి కనుక స్ప్రే చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఆగ్రో లైఫ్ వాళ్ళది రాన్ఫైన్ అనే ప్రొడక్ట్ బాగుంది ఫస్ట్ మీరు దీనికి ట్రై చేయండి పోలీస్ కానీ ఇవన్నీ మీరు జంపు కానీ ఇవన్నీ వాడేసి ఉంటారు ఇది ఏంటంటే మనకి త్రీ కెమికల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి మనకి భూమిలో పచ్చ ఉన్నప్పుడు స్ప్రే చేస్తే బెస్ట్ ఆగ్రో లైఫ్ వాళ్ళది రాన్ఫైన్ అనే ప్రోడక్ట్ త్రీ టెక్నికల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో అయితే ఇంటర్తో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్